రండి బస్తీ మే సవాల్ మీ పాలనంతో మా పాలనంతో చూద్దాం అంటూ పదేళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనపై పదేళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనకు సంబంధించి హరీష్ రావు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు సో పదేళ్ల కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ ఎలా ఉందో పదేళ్ల బీఆర్ఎస్ పాలన ఎలా ఉందో రండి చర్చించుకుందాం అంటున్నారు వచ్చే ఎన్నికల్లో పోటికి సై అంటున్నారు మంత్రి హరీష్ రావు వచ్చే ఎన్నికల్లో బీజేపీ డక్ అవుట్ అవుతుందని చెప్తున్నారు కాంగ్రెస్ అయితే రన్ అవుట్ ఖాయమని చెప్తున్నారు సీఎం కేసీఆర్ సిక్సర్ కొడతారు అంటున్నారు హరీష్ రావు కేసీఆర్ అంటే నమ్మకం కాంగ్రెస్ అంటే నాటకం అంటున్నారు హే రేవంత్ రెడ్డి ఊసరవెల్లి లాంటివాడని తీవ్రమైన పదజాలం ఉపయోగించారు ఎవరెన్ని ట్రిక్కులు జిమ్మిక్కులు చేసినా ఈసారి గెలుపు బీఆర్ఎస్ దే అంటున్నారు హరీష్ రావు కాంగ్రెస్ పాలన బీఆర్ఎస్ పాలనపై చర్చకు తాము సిద్ధమన్నారు మంత్రి హరీష్ రావు వచ్చే ఎన్నికల్లో బీజేపీ డక్ అవుట్ కాంగ్రెస్ రన్ అవుట్ అవుతాయని సీఎం కేసీఆర్ సిక్సర్ కొడతారని చెప్పారు కేసీఆర్ అంటే నమ్మకం కాంగ్రెస్ అంటే నాటకమని ఆరోపించారు హరీష్ రావు ఇయల కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా గెలవదు వాళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఇయల గెలిచేది కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టేది బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే ఇయల బీజేపీ వాళ్ళు వాళ్ళు కూడా బాగా మాట్లాడుతున్నారు నాకు అనిపిస్తుంది ఈ మధ్య ఇప్పుడు వరల్డ్ కప్ క్రికెట్ నడుస్తుంది కదా క్రికెట్ భాషలో చెప్పాలంటే బీజేపీ డక్ అవుట్ డక్ అవుట్ పోయినసారి ఒక్కటే గెలిచింది ఒక్కటే సావు తప్పి కన్నులొట్టబోయినట్టు ఒక్కటి గెలిచింది ఈసారి మాత్రం గ్యారంటీ డక్ అవుటే కాంగ్రెస్ ఒక రన్ అవుట్ ఎందుకంటే ఇప్పుడు రన్ను తీసేంత దూరం బాల్ పోతే ఉరుక్తే రన్ వస్తుంది కానీ బాల్ గానే ఉన్నది నేను రన్ కొడతా అంటే ఏమవుతుంది రన్ అవుట్ అవుతుంది ఇలా మీరు గెలిచేది లేదు కాంగ్రెస్ పార్టీ మేమేందో గెలుస్తాం మేమేందో అధికారంలోకి వస్తామని పగటి కలలు అంటున్నారు బిడ్డ మీరు గెలిచేది లేదు మీరు రన్ అవుట్ అయ్యేది ఖాయం కేసీఆర్ గారు సిక్సర్ కొట్టేది కూడా ఖాయం కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మా పదేళ్ల కాంగ్రెస్ పాలనకు పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు చర్చ పెడదామా అంటుండు అది చాలా సంతోషం ఆనాడు ఇక్కడ మీరందరూ మీరే సాక్ష్యం ఇంకెవరో కాదు కదా మీరే నిర్ణయం తీసుకోండి పదేళ్ల కాంగ్రెస్ పాలనలో మనం బడ్డ గోసలు మీకు తెలివయ్యా ఆనాడు కరెంటు రావాలంటే కళ్ళల్లో వత్తులేసుకొని చూసినాం ఆనాడు కాంగ్రెస్ పాలనలో ఉచిత కరెంట్ అని దాని ఉత్త కరెంటు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఇక్కడ మా తమ్ముళ్ళు బొంబాయికో దుబాయ్కో బతకపోతే మా చెల్లెళ్ళు మరి రాత్రిపూట కరెంటు పెట్టడానికి బావుల దగ్గరికి భయపడకుండా పోయినటువంటి రోజులు దొంగలుంటారేమోనని బంగారం అంతా ఇంట్లో పెట్టి టార్చ్ లైట్ పెట్టుకొని బాయికాడ కరెంటు పెట్టడానికి పోయిన రోజులు మర్చిపోయినామా ఆ రోజు కరెంటు రాత్రిపూట పెట్టబోయి పాములు గుట్టి తేళ్లు గుట్టి కరెంటు షాకులు కొట్టి ఎన్ని ప్రాణాలు పోయినాయో కాంగ్రెస్ హయాంలో మనకు తెలియదా ఇలా పరిస్థితి ఉందా ఆ రోజు ఎప్పుడొస్తుందో దొంగోనోలు వచ్చే కరెంటు కోసం రాత్రిపూట బాయికాడ తువ్వాలేసుకొని పండుకున్న రోజులు కానీ ఇవాళ పగటి పూట నాణ్యమైన కరెంట్ ఇచ్చి కరెంటు బాధలు తీర్చింది కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా ఆలోచించండి ఎలక్షన్లు రాగానే టూరిస్టులు వస్తూ ఉంటారు మీరు వాళ్ళని నమ్మి ఆగం కావద్దు అంటూ ఈసారి వచ్చేది కేసీఆరే మీకు ఇచ్చేది కూడా కేసీఆరే అంటున్నారు కేటీఆర్ ఏకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఖిల్లా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పర్యటించిన కేటీఆర్ లబ్ధిదారులకు ఆ ఇళ్లను పంపిణీ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు చాలా మంది చాలా చెప్తారు కానీ మోసపోవద్దు మోసాన్ని మోసంతోనే జయించాలి ఎవరన్నా దెబ్బన మేము ఇది ఇస్తాం అది ఇస్తామంటే ఒకటే చెప్పాలి పదేళ్లకెళ్ళి కేసీఆర్ అన్ని ఇస్తుండు రేపు మీరు చెప్పిన దానికంటే ఎక్కువనే ఇస్తాడు భయపడకండి బాధపడకండి మేము కేసీఆర్ గారితో ఉంటామని చెప్పాలి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అయినా గృహలక్ష్మి అయినా బీడీ కార్మికుల పెన్షన్లన్నా ఇంకోటన్నా ఇంకోటన్నా ఏమన్నా రాని వాళ్ళు ఎవరన్నా మిగిలితే వాళ్ళకు కూడా ఇచ్చే జిమ్మెదారి మాదే తప్పకుండా వచ్చేది కేసీఆరే గెలిచేది కేసీఆరే మళ్ళీ ఇచ్చేది కేసీఆరే